తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఆదిలాబాద్ లంబసింగిల్లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా జనం వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఆదిలాబాద్ లంబసింగిల్లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితో ఇరు రాష్ట్రాల వ్యాప్తంగా జనం వణికిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి ఆశలత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే చలి ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు డిసెంబర్ కూడా స్టార్ట్ అయింది, ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మంచు తీవ్రత ఏ విధంగా కనిపిస్తోంది? శైలజ విశాఖ ఏజెన్సీలో మొట్టమొదటిసారిగా అత్యల్ప ఉష్ణోగ్రత 5 డిగ్రీలు నమోదైనట్లుగా తెలుస్తుంది. లంబసింగి చింతపల్లి మండలం లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, మరోవైపు పాడేరు అరకు ప్రాంతాల్లో కూడా అత్యల్ప 8 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ ఫస్ట్ గా స్టార్ట్ అయిన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 2nd week కల్లా ఇక్కడ 0 డిగ్రీస్ నమోదవుతాయి. చింతపల్లి మండలం లంబసింగిలో అయితే ఈసారి ముందస్తుగానే 0 డిగ్రీస్ నమోదయ్యే వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. చలి తీవ్రత రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉండడంతో గిరిజనులు ముఖ్యంగా చాలా అవసరం పడుతున్నారని చెప్పుకోవచ్చు. తాగునీరు తెచ్చుకునేందుకు కూడా గడ్డలకు సమీపంలో ఉన్న కరీకోయలు నీరు తెచ్చుకోవడానికి కూడా మహిళలు తీవ్ర అవసరం పడుతున్నారు. మరోవైపు పిల్లలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి స్కూల్స్ వరకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. చలిగా అయితే అసలు మంచు ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. విపరీతమైన పొగమంచు కమ్మేస్తోంది మొత్తం. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ మంచు ప్రభావం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఏజెన్సీ ప్రాంతం చూసుకుంటే కనుక చాలా వరకు పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు చాలా దట్టంగా ఉంటుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని కూడా పోల్చుకోలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా చాలా గట్టిగా దట్టంగా మంచు కూడా ఉదయం 9 గంటల వరకు కూడా కురుస్తూ ఉండడం ప్రత్యక్షంగా మనం రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో వాహనదారులు అయితే చాలా వరకు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా దగ్గరకు వచ్చేసిన పరిస్థితి దీంతో ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నప్పటికీ కూడా చాలా వెళ్ళాల్సి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పాడేరు అరకు ప్రాంతాల్లో ఘాట్ రోడ్లలో వెళ్ళి ప్రయాణించే ప్రయాణికులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడికక్కడ ఎయిర్ పిన్ బెండ్స్ ఉన్న నేపథ్యంలో టర్నింగ్స్ లో చాలా వరకు జాగరూకతతో వ్యవహరించాల్సిందిగా అక్కడ ఉన్న చెక్ పోస్ట్ సంబంధించిన అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఆరోగ్య సమస్యలు అయితే తీవ్రంగా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ లో జలుబు కోరింత దగ్గుతో పాటు మరోవైపు ఆస్తమా కూడా ఒక ఇంత ఎక్కువ ప్రబల అవకాశం ఉంది. అయితే అసలేత మనం చూసాం నవంబర్ లోనే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. చలి ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు డిసెంబర్ కూడా స్టార్ట్ అయింది, దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణ అధికారుల సూచనలు ఏంటి? డల్లాపల్లి ఈ 2 ప్రాంతాల్లో కూడా 0 డిగ్రీస్ నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి -డిగ్రీస్ కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాబోయే 2 వారాల్లో బస్ కనిపిస్తుంది అనుకుంటే ఈసారి 1st week కల్లా ఈ బస్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా చాలా వరకు చలికి వణికిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చింతపల్లి ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో చేతికి వచ్చినట్టు చెప్తున్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండలో మరింత కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. డిసెంబర్ థర్డ్ ఫోర్త్ వీక్ కల్లా మరింత చలి తీవ్రత అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ అసలు థ్యాంక్ యూ.